అన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నేను వాక్యం మధ్య తిడుతున్నారయ్యా, నేను వాక్యం మధ్య పడుతున్నారయ్యా, నేనేం చేయను మరి అని అడిగాడు. ఏమి అన్నాడు అని అంటాడు, నేను జన్మల మళ్ళీ వాక్యం చెప్పను, జన్మలో నేను బోధించను, ఎందుకంటే నేను బోధిస్తే అవమానిస్తున్నారు, నేను బోధిస్తే నిందిస్తున్నారు, నేను బోధిస్తే యాడం చేస్తున్నారు, నీ మాట ప్రకటిస్తుంటే నాకు శ్రమ కలుగుతుంది, నేను చెప్పనయ్యా నీ మాట అన్నాడు. ఇర్మియా మళ్ళీ అంటాడు, ఏడుస్తూ అంటాడు, అయ్యా నేను నీ మాట చెప్పకూడదు అనుకున్నా గానీ లోన ఏదో మంటగా ఉందయ్యా, లోన రగిలిపోతుంది మంట, అగ్ని నన్ను దహించేస్తుంది, నీ మాట ప్రకటించకపోతే అది లోన అగ్నిలో నన్ను కాలుస్తుంది, ఎవరేమైనా అనుకొని ఈ బాధ భరించడం కంటే పడే నింద చాలా తేలికైంది అని ఇర్మియా అంటే వాక్యాన్ని బోధించేశాడట. బోధించినప్పుడు అలా ఉంటే, బోధించినప్పుడు అలా సంఖ్యలు వేశారు, బోధిస్తే పొరుగుడులో తిప్పారు, బోధిస్తే ఎండిపోయిన రొట్టె ముక్కలు పెట్టారు. పచ్చి రొట్టె ముక్క తినగలరా, చపాతి వేడి దగ్గర తినగలరా, అలాంటి రొట్టె ముక్కలు ఎండిపోయిన ముక్కలు పెట్టారంటే నువ్వు మా విరోధంగా బోధిస్తావా అని.